బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో కౌంటింగ్ కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇప్పటికే 144 సెక్షన్, అలాగే పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలు, స్ట్రైకింగ్ ఫోర్స్, రౌడీ షీటర్ల బైండ్ ఓవర్, సీసీ కెమెరాలతో పూర్తిగా నిఘా పర్యవేక్షణలో ప్రాంతాలన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. డ్రోన్స్ ఎగరేసినా, రెచ్చగొట్టే పోస్టింగ్స్ పెట్టినా కూడా కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో మొత్తంగా 7 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో కూడా ఈవీఎంస్ కి 14 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ కి 7 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఏయూ కౌంటింగ్ కేంద్రాల దగ్గర 2500 మంది పోలీసులతో భద్రత కనిపిస్తోంది. ఇక మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసినట్లయితే 15 అసెంబ్లీ స్థానాలుంటాయి, 5-6 హాట్ సీట్స్ ఉన్నాయి. అందులో ఒకటి భీమ్లీ. ఇక్కడ టీడీపీ తరఫున గంటా శ్రీనివాస్, వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ పోటీ పడ్డారు. ఇద్దరు కూడా పలుకుబడి పట్టు ఉన్న నేతలే కావడంతో ఇక్కడ గెలిచేది ఎవరు అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మరొక హాట్ సీట్ గాజువాక. ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి అమర్నాథ్ పోటీ పడగా టీడీపీ నుంచి ప్రత్యర్థిగా తలపడ్డారు పల్లా శ్రీనివాస్. మరి వీళ్ళిద్దరితో గెలుపు ఎవరిది అన్న ఉత్కంఠ కూడా కొనసాగుతూ ఉంది. అలాగే విశాఖ ఈస్ట్ కూడా హాట్ సీట్స్ లో ఒకటిగా కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ, అలాగే టీడీపీ నుంచి వెలగపూడి రామకృష్ణ పోటీ పడ్డారు. ఇక విశాఖ సౌత్ చూస్తే కూటమి తరపున వంశీకృష్ణ పోటీ చేయగా వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ తలపడ్డారు. వాసుపల్లి గణేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే. వంశీకృష్ణ కూడా వైసీపీ నుంచే జనసేనలో చేరి గట్టి పోటీ ఇచ్చారు. ఇక విశాఖ సిటీ పరిధిలోనే ఉన్న మరొక హాట్ సీట్ విశాఖ నార్త్. ఇక్కడ పోటీ కూటమి తరపున విష్ణుకుమార్ రాజు వైసీపీ నుంచి కేకే రాజుల మధ్య నెలకొంది. ఇక విశాఖ పార్లమెంట్ స్థానంలో కూడా హాట్ ఫైట్ జరిగింది. ఇక్కడ టీడీపీ నుంచి శ్రీ భరత్ పోటీ చేయగా వైసీపీ తరపున బొత్స జాన్సీ తలపడ్డారు. మరి వీళ్ళిద్దరిలో గెలుపు ఎవరిది అనేది చూడాలి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఉమ్మడి విశాఖ జిల్లాలో కౌంటింగ్ అలాగే కట్టుదిట్టమైన భద్రత ఇప్పటికే ఏర్పాటు చేశారు, 144 సెక్షన్ ఏర్పాటు చేశారు, ఇంకా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఈసారి చాలా కీలకమైన ఎన్నికలుగా అన్ని పార్టీలు భావిస్తున్న తరుణంలో చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే విశాఖ నగరంలో బైఫ్రికేషన్ తర్వాత ఇప్పటివరకు జరిగిన 2 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే 4 స్థానాలను గెలుచుకుంది. ఇప్పటివరకు వైసీపీ ఆవిర్భావం తర్వాత వైసీపీ ఒక్క స్థానాన్ని కూడా విశాఖ నగరంలో జెండా ఎగరవేయలేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జెండా ఎగరవేయడానికి అనేక ప్రయత్నాలు, దాదాపు చాలా బలమైన అభ్యర్థిని బరిలోకి దించింది, చాలా అనేక అంశాల్లో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసింది. ఈసారి ఖచ్చితంగా విశాఖ నగరంలో ఆధిపత్యానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సో మనం చెప్పినట్టుగా చాలా కీలకమైన దశలో ఇప్పుడు ప్రస్తుతం కౌంటింగ్కి కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైన నేపథ్యంలో చాలా ఉత్కంఠగా ఎందరూ ఎదురు చూస్తున్న పరిస్థితిలో చాలా హాట్ సీట్లు అయితే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినప్పటికీ కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్న లక్ష్యంతో అధికారులు ఇక్కడ చాలా ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏయూ ఇక్కడే రేపు కౌంటింగ్ జరిగే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలోనే దాదాపు మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ 6 కౌంటింగ్ హాల్ను ఏర్పాటు చేశారు. 2 కౌంటింగ్ హాల్లో, ఒక కౌంటింగ్ హాల్లో పెందుర్తి, గాజువాక 2 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఉంటుంది. అలా అదే సమయంలో మిగతా 5 నియోజకవర్గాలకి 5 కౌంటింగ్ సెంటర్లని విడిగా ఏర్పాటు చేశారు. మనం చెప్పుకున్నట్టుగా భీమిని నియోజకవర్గం చాలా హాట్ సీట్గా మనం దీంట్లో పరిగణించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇద్దరు నేతలకి, అక్కడ పోటీ చేసిన ఇద్దరు నేతలు మిత్రులు, ఇద్దరు ఇప్పటివరకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరు ఓటమి ఎరిగిన నేతలుగా ఉన్నారు. గంటా శ్రీనివాసరావు 6వ సారి ఎన్నికల బరిలో ఉన్నారు. 5 సార్లు ఆయన పోటీ చేసిన 5 సార్లు విజయం సాధించున్నారు. 6వ సారి ఆయన రాజకీయ భవిష్యత్తుని చాలా కీలకంగా నిర్ణయించే ఎన్నికగా దీన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అదే సమయంలో ఆయనతోనే ఉన్న, ఆయన సన్నిహితంగా ఉంటున్న అవంతి శ్రీనివాస్ కూడా ఇప్పటివరకు రాజకీయాల్లోకి వచ్చిన
వచ్చిన తర్వాత 3 సార్లు ఆయన విజయం సాధించారు. భీమిరి నుంచి ఆయన మళ్ళీ 3వ సారి ఈసారి అక్కడి నుంచి పోటీ బరిలోకి దిగారు. సో ఇది చాలా కీలకమైన నియోజకవర్గం, రాష్ట్రంలోనే ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం కూడా కావడంతో దాని ఫలితం చాలా అన్నిటికంటే ఆఖరిని వచ్చే అవకాశం ఉంది. ఆ ఉత్కంఠ రేపు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 26 టేబుల్లు భీమిలి కోసం ఏర్పాటు చేశారు. అదే సమయంలో మంత్రి అమర్నాథ్కి సంబంధించి కూడా ఆయన చివరి వరకు పోటీ చేస్తారా లేదా అన్న కన్ఫ్యూజన్ ఉండింది. అయితే చివరిలో ఆయనకి గాజువాక్ ఇవ్వడం, గాజువాక్లో అక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థిగా అప్పటికే ప్రచారంలో ఉన్న పల్లా శ్రీనివాస్తో ఆయన ముఖాముఖి పడాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో ఖచ్చితంగా ఆయనకు సంబంధించి గతంలో అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, అదే ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ వచ్చిన అమర్నాథ్ ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు చూపబోతున్నారన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున అంత ఆసక్తి అయితే ఇక్కడ నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విశాఖ పార్లమెంట్ అందరూ చాలామంది మహామహులు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించారు. చివరికి సీటు దక్కించుకున్న బొత్స ఝాన్సీ అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి భారతుల మధ్య కూడా హోరాహోరీ పోరు సాగింది. ఇద్దరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విశాఖ ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజధాని కాబోతోంది, లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించారు కాబట్టి విశాఖ ప్రాధాన్యత రాష్ట్రంలోనే ఉన్న ప్రధానమైన నగరం కాబట్టి ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగు మోపాలన్న ప్రయత్నం చేస్తున్న ఇద్దరు చాలా గట్టి పోటీనే ఇచ్చారు. ఇద్దరు ఒకరికొకరు హోరాహోరీన పోరాటం సాగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో విశాఖ లోక్సభ కూడా హాట్ సీట్గా కొనసాగే అవకాశం ఉంది. సో ఇట్లాంటి ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్న పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.